హాయ్ అందరికి నమస్తే, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మన పొలం చుట్టూ ఉన్న గట్ల మీద తిరిగేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ గట్ల మీద ఉన్న గడ్డి పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చేయడానికి చిన్న కారణం అయితే ఉంది. రైతులు ప్రతిరోజు మన పొలానికి అయితే రావడం జరుగుతుంది. పొలానికి వచ్చిన వేళ మన ఇక్కడ ఉన్న గట్ల మీద తిరుగుతూ ఈ పొలాన్ని అయితే పరిశీలించడం అయితే జరుగుతుంది. అయితే ఈ పొలం గట్ల మీద తిరిగేటప్పుడు మనకు ఒక పొడవైన కర్ర తీసుకొని మనం శబ్దాలు చేస్తూ ముందుకు కదలాలి. లేకుంటే ఈ గడ్డిలో ఉన్న పాములు కానీ ఇంకేవైనా కీటకాలు కుట్టే అవకాశం ఉంది. అయితే పాములు కుట్టినప్పుడు మనం పాము కాటు గురై మరణించే అవకాశం ఉందని చెప్పచ్చు. అందువల్ల మనము పొడవైన కర్ర తీసుకొని ముందుకు కదులుతూ శబ్దాలు చేస్తూ ముందుకైతే కదలాలి. మన తాతలు కానీ మన తండ్రులు కానీ పూర్వకాలంలో ఒక పొడవైన కర్ర తీసుకొని కర్రకు చివరన ఒక గంట కట్టుకొని ఈ గట్ల మీద తిరిగేవాళ్ళట. అయితే ఈ మనం నడుస్తున్నప్పుడు ఈ గంట శబ్దానికి ఏమైనా పాములు కానీ ఇంకేమైనా ఉంటే అవి బయటకు పోయేవట. ఇలాంటి జాగ్రత్తలు అయితే మనం పాటించాలి. మరియు మన కట్టల మీద ఉన్న ఈ గడ్డి అయితే మన ఆవులకు కానీ గేదెలకు కానీ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు కూడా ఈ కట్టల మీద తిరిగేటప్పుడు మనకు నున్నగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది మనం తిరగడానికి. అటు ఇటు మన పొలాన్ని పరిశీలించడానికి మంచిగా ఉంటుంది. అయితే మనకు ఈ దీన్ని కట్ చేయడానికి టైం లేకుంటే మనకు మార్కెట్లో అయితే అనేక రకాల గడ్డి మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికోసం ఒక 20 నుండి 30 నిమిషాలు కేటాయించుకుంటే మనకున్న ఈ గట్ల మీద అయితే పిచికారి చేయడం వల్ల ఈ గడ్డి అయితే చనిపోవడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్గానే మా ఫ్రెండ్ యొక్క తండ్రికి పాము కాటుకు అయితే గురి కావడం అయితే జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణానికి అయితే ఎలాంటి హాని కలగలేదు. ఇది రైతులందరూ గుర్తుంచుకొని కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి.